మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇండస్ట్రీకి ఏం సంబంధం లేదు కదా మీ ఫాదర్ వీళ్ళెవరు కూడా? ఫాదర్కి లేదండి, బట్ మా మదర్కి ఎల్వి ప్రసాద్ గారి వైఫ్ మేనత్ అండి, అంటే మా తాతగారి చెల్లెలు. మా నాన్నగారు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాకానగరత్న గారితో తిరుగుతూ 11 ఎకరాలు కరిగిచ్చేశారు. తర్వాత నెహ్రూ గారు చనిపోతే ఆయనకి ఎందుకు విరక్తి పుట్టిందండి, పాలిటిక్స్ ఖాళీగా ఉన్నారు. అప్పుడు ఎల్వి ప్రసాద్ గారు బాంబే వెళ్తూ ఒక దారిలో ఒక థియేటర్ కట్టాలని ముందు తిరుపతి అనుకున్నారు. కానీ బలరాం గారు వీళ్ళు ఏమన్నారంటే, ఏమంటే మీరు థియేటర్ ఒకవేళ ట్రైన్లో వెళుతూ కనపడేటట్టుగా గుంతకల్ సెంటర్ కదా, అక్కడ పెట్టండి అంటే అట్లా వాళ్ళు డెసిషన్ తీసుకున్నప్పుడు మా నాన్నగారు ఖాళీగా ఉండారు కానీ అక్కడ పంపించారు. అట్లా గుంతకల్ వెళ్ళిపోయాము. నా 9th 10th నేను థియేటర్కి వెళ్ళి ఓపెన్ చేయడం, టికెట్లు ఇవ్వడం, బ్లాక్ మార్కెట్ ఏం చేసేవాడిని కొట్టేయటం, తర్వాత డిస్ట్రిబ్యూటర్ కూడా ఉన్నాడు లోపల చాలా అండి. కానీ ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ కాపాడాడు నన్ను. ఎట్లా అది? ఒకసారి ఎందుకో రోడ్లో ఏదో తప్పు జరుగుతా అంటే నేను ఖండించాను. పోలీస్ కానిస్టేబుల్స్ వాళ్ళు చూసి నా పక్కన నవ్వాడని, నేను ఏదో నవ్వితే వాళ్ళు తప్పుగా అనుకుని పోలీస్ స్టేషన్ పద అన్నారు. సో నేను లీడ్ చేస్తున్నాను, వెనకాల వాళ్ళు వస్తున్నారు, లోనికి వెళ్ళాను. వెళ్ళగానే 4 పోలీసులు రౌండప్ చేశారు, ఇంకా పడిపోయింది అనుకున్నా. కరెక్ట్గా అప్పుడు ఎంటర్ అయ్యండి సీఏ, ఏం జరుగుతుంది ఇక్కడ అని. ఎదుగుండి కుర్రాడు ఇట్లా ఇట్లా అని కూర్చోబెట్టాడు. అసలు మేము ఎందుకున్నామో తెలుసా పోలీసులు అని అడిగాడండి. నేనేం మాట్లాడలేదండి, మీకోసమే మేము ఉంది, మేము చేయాల్సిన పని నువ్వెందుకు చేస్తున్నావు. నేను చూస్తే ఏదో రాంగ్ రూట్కి వెళ్ళేదట్టున్నావు, ఆలోచించుకోను, రాంగ్ రూట్కి వెళ్ళి తప్పు చేసి నువ్వు సఫర్ అవుతావా, మంచి రూట్కి వెళ్ళి 10 మందికి మంచి చేస్తావా, అది నువ్వు డెసిషన్ తీసుకో. ఏ వయసులో ఇది? అది ఆల్మోస్ట్ 10th అయిపోయింది, 11th, అదే ఆల్మోస్ 17 ఇయర్స్ 18 ఇయర్స్. కరెక్ట్ ఏజ్. కరెక్ట్గా ఆయన డేంజరస్ ఏజ్ అది. అది అప్పుడు అసలు అంటే నేను ఫ్యాక్షన్ లీడర్స్ ఉంటారు, ఫ్యాక్షనిజం చేస్తారంటారేమో నాకు తెలియదు, కానీ తప్పు జరిగిన చోట నేను ఒక ఫ్యాక్షన్ లీడర్. గొడవలు తాగి వచ్చి గొడవలు చేసినా కూడా అసలు ఊరుకునేవాడి కాదు అంత. అంటే అది తెలియని వయసులో భయం తెలియదు అండి. అది అంతేగాని అది మన గొప్పతనం కాదు, రిపర్కషన్స్ మనకు తెలియదు, తెలియదు అది ధైర్యం అనుకుంటే ఇంకా తప్పు. కరెక్ట్, అది సో అందుకని తెలియని వయసులో ఏదో భయం లేకుండా చేసింది. సో ఆయన జ్ఞానోదయం కలిగించాడు. అంతే, జ్ఞానోదయం కలిగించాడండి. కట్ చేస్తే మా నాన్నగారు ఆ రోజుల్లోనే 8th స్టాండర్డ్ చదివారండి, ఇంగ్లీష్ చదువుతారు పేపర్స్. 8th అంటే మంచి చదివే అప్పట్లో. ఆయన సాంస్క్రిట్లో శ్లోకాలు రాయగలరు, ఆన్ ది స్పాట్ చెప్పగలరు అనమాట. మరి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేదిగా మరి ఆయనకి, అసలు ఎందుకు ఆయన పాలిటిక్స్లో తిరిగారండి? సో ఆ రోజుల్లో అసలు ఇక్కడ సెక్రటరియట్లో తెలియని ఆఫీసర్స్ లేరు, సెక్రటరీ అన్ని లెవెల్లో తెలిసేదండి. కానీ ఇప్పుడు సొంతానికి వాడుకోవడం. పేరేంటి అయింది? బ్రహ్మయ్య చౌదరి అండి. బ్రహ్మయ్య చౌదరి, ఓకే. సో ఆయన ఏం చేశారంటే, మా మాస్టర్ అనేవాడు ఒక పండిత పుత్ర పరమసుంట, నువ్వేంటారా ఎప్పుడు చూసినా తెలుగులో ఫెయిల్ అవుతావు అని. ఓ, మీకు ఆ రికార్డు కూడా ఉందా? ఉందండి. అంటే మాకు 8th స్టాండర్డ్లో మునిరాజు అనే ఎవరు అక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ ఇచ్చేవాడు, రాయాలా పోయి రాయరా మంచి మార్కులు తెచ్చుకోవాలి, అది చేసినా కూడా మళ్ళీ 35 మార్క్స్ అయినా. ఎందుకని? మనకు చదువు వస్తే కదండి. అంతేనా చదువు మీద? మనకి ఇప్పుడు ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఈ కళ అవి ఇవి మైండ్లో ఏదో కళ్ళ గంటే. ఎందుకంటే చాలా మందికి తెలియని విషయం చెప్తాను స్టూడెంట్స్ గురించి. నేను క్లాస్కి వెళ్తానండి, నాకు ఏదో ఆలోచన వచ్చి క్వశ్చన్ వేయాలనుకుంటా, కానీ ఎందుకో క్వశ్చన్ వేయలేదు, అంతలోపల మాస్టర్ ముందుకు వెళ్ళిపోతాడు, ఇక నేనేమో నేను ఇంకెక్కడికో వెళ్ళిపోతాను. అది అసలు సమస్య అండి. ఎందుకంటే ఇప్పుడు 30 మంది స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి, 30 మందికి డౌట్లు చెప్పడానికి అక్కడ ఏమో టైం చాలదు, సరిపోదు. నాకేమో డౌట్ వస్తే ఆగను, నేను ఏదో చూసి నేర్చుకోవడమే కానీ నాకు చదివితే వచ్చే ప్రతిభ దేవుడు ఇవ్వలేదు, ఏదైనా చూసి నేర్చుకోగలను. ఓకే, సో అట్లా నేను చేస్తే 35 మార్క్స్ తెచ్చుకుంటే గబ్బునాయాల, నీకు ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఇచ్చిన ఒకటి ఏంద్రా నువ్వు ఇట్లా తెచ్చుకుంటున్నావు అని. సో అట్లా 12th స్టాండర్డ్లో తెలుగులో ఫెయిల్ అయ్యా. మా నాన్నగారు ఏం చేస్తారంటే, సరే డిగ్రీ కుదరదు కదా అని చెప్పి డిప్లొమా చేయొచ్చు అని చెప్పి మద్రాసులో కెమికల్ టెక్నాలజీ ప్రింటింగ్ టెక్నాలజీ అప్లై చేయించారు. సో అట్లా కెమికల్ టెక్నాలజీలో చేరాను. అక్కడి నుంచి ఇన్ప్లాంట్ ట్రైనింగ్గా హిందుస్థాన్ ఫోటో ఫిల్మ్స్కి వెళ్ళా. అక్కడికి వెళ్ళిన తర్వాత వస్తే రమేష్ గారితో ఎల్వి ప్రసాద్ గారు వాళ్ళు మదర్ అన్నారండి, నువ్వు ఏదో ల్యాబ్ పెడుతున్నావు కదా నాగినేడు, ఏదో ఫిలిం సంబంధించిన ట్రైనింగ్ వేయడు దాంట్లో పెట్టు అని. అట్లా నాకు చెప్పగానే మా మేనమ ఎంపీ రావు గారు అని, ఆయన ప్రసాద్ ప్రొడక్షన్ ఫౌండర్ డైరెక్టర్, వన్ ఆఫ్ ది డైరెక్టర్ అనమాట,
అట్లా అమ్మాయిలా అంటుంది అని గురించి అంటే అప్పుడు మనకు బల్బ్ వెలిగింది. మనం ఏదో పెట్రో కెమికల్స్ వాటిలో వెళ్ళిపోదాము అనుకుని దుబాయ్ అని కలల గంట అంటే సినిమా అవకాశం వస్తుందేమని ఇటు వచ్చానండి. ల్యాబ్లో చేరా. ఇక 24/7 సిన్సియారిటీతో చేయటం, ఇమ్మీడియట్గా మ్యారేజ్ అయిపోవడం, బాధ్యతలు పెరగటం, త్రూ అవుట్ ఇండియా ల్యాబ్స్ నేనే అన్ని ఎస్టాబ్లిష్ చేయడం ఇట్లా వెళ్ళిపోయాను అనమాట. కానీ ఎప్పుడు మెయింటెనెన్స్ పర్ఫెక్ట్గా ఉండేదండి. కానీ రాఘవేంద్ర గారు వచ్చేవారు ల్యాబ్కి, కృష్ణ గారు వచ్చేవారు, కృష్ణరాజు గారు, ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ, దాసనారాయణ గారు, ఎప్పుడు నేను నోరు తెరిచి నాకు ఇది కావాలి, నాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పలేదు అని అడుగుతాను. వెలంకొండ సురేష్ అడిగే వరకు నేను అసలు ఎవరితోనూ ఎక్స్ప్రెస్ చేయలేను. లోపల ఉంది, లోపల ఉందండి, వేషాలు వేయాలని చేయాలను. కానీ ఆది పులరంగడు అండి, ఫస్ట్ పులరంగడు రిలీజ్ అయింది మా థియేటర్లో అక్కడ గొంతకల్లు. ఓకే, అది చూసి చూసి ఇక మనం ఎందుకు నటుడు అవ్వకూడదని. దాంట్లో మీకు మీకు నచ్చిందండి, ఎందుకు కావాలనుకుంటారు పులరంగడు అగ్నేశ్వర క్యారెక్టర్? అంటే మా అన్నయ్య నేను ఇద్దరం కొట్టుకునేవాళ్ళండి ఇంట్లో. నేనేమో రామారావు గారి ఫ్యాన్, మా అన్నయ్య ఏమో అక్కడ ఇద్దరు ఎట్ట కొట్టుకున్నామంటే ఒకళ్ళని చంపుకుంటామని. మా అమ్మ అనేది ఎందుకురా మీరు ఎట్టు కొట్టుకు చేస్తున్నారు, వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు కదా, అదే కదా అని అంటామంటే నాకు ఎందుకో మరి వాళ్ళకి ఇంత ఇది ఉంది, ఇంపార్టెన్స్ ఉంది స్క్రీన్ మీద చూస్తా అంటే మనం ఎందుకు అవ్వకూడదు అనే కోరిక అప్పుడు కలిగింది. ఆ వయసులోనే? ఏ వయసు వచ్చాక మీకు వేషాలు రావడం వల్లని? అంటే నా వయసు ప్రస్తావన చేస్తే నాది 30 అని చెప్తానండి. అదెందుకు అంటే మెంటల్గా అక్కినే నాగేశ్వర గారు స్ఫూర్తి అండి. ఓకే, ఆయన ఎప్పుడు అదే కదండి, ఆయన ఆల్వేసంగ అంటాడు, ఆల్వేసంగ అంటే అట్లా ఫీల్ అవ్వటం వల్ల అలా వచ్చింది అనమాట. సో 2010లో ఇది మర్యాద రామన్నా, 2002లో చెన్నకేశ్వర రెడ్డి అండి, అట్లా అవకాశం వచ్చింది అనమాట. సో అంటే ఒక 20 ఇయర్స్ హిస్టరీ అనుకోండి. అవును, ఇండస్ట్రీలో. అవునండి. అంతకుముందు ఒక 20 ఇయర్స్ అంతేనండి ప్రసాద్ ల్యాబ్స్లో. అవునండి, అంతే కదా. అంతే, కానీ ప్రసాద్ ల్యాబ్స్లో అనుభవం చాలా చిత్ర విచిత్రమైన అనుభవాలు చూసి ఉంటారు. ఎందుకంటే అప్పట్లో సినిమా కష్టాలు, యాక్చువల్ నిర్మాత రక్త కన్నీరే. అవునండి, సినిమా రిలీజ్ అవుతుంది, రిలీజ్ అవ్వదు, ప్రింట్లకు డబ్బు కట్టాలి, ప్రింట్లు రావు. అవునండి, ఇవన్నీ చూసినప్పుడు మీకు అంటే కొంచెం మీది డిఫరెంట్ మెంటాలిటీ కదా, ఏమనిపించేది మీకు? అది అదే రండి, నాలో ఉండే డ్రాబ్యాక్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు, నాకు పర్సనల్గా అందుకే సేవ్ చేయాలనే ఉద్దేశంలోకి వెళ్ళిపోయాడు నేను. అంటే ప్రొడ్యూసర్ సినిమా రిలీజ్ అవ్వకపోతే దాని రిపర్కషన్స్ ఎన్ని? అవును, ఫైనాన్స్కి ఫైనాన్షియల్ డబ్బులు వెనక రావు, ప్రొడ్యూసర్ డబ్బులు వెనక రావు, ఇది అయిపోయిందంటే ఎంతమందికి ఉపాధి కోల్పోతారు, సినిమా తీయలేడు, మళ్ళీ తీయలేడు, ఆ ఫైనాన్స్ మనీ వస్తే నెక్స్ట్ డే ఇంకో 2-3 సినిమాలు ఫైనాన్స్ అవుతుంది కదండి. అవును, సో ఇంతమంది ఉపాధి కోల్పోతారు, మనం ఎందుకు చేయకూడదని పంచాయతీ అంటారు కదా, అది పంచాయతీ అనుకోకుండా కూర్చోబెట్టి సామరస్యంగా మాట్లాడుతూ చేసేవాడిని నేను. ఒకసారి కొన్ని లక్షలు ఆపేయాల్సి వచ్చేది, అది రమేష్ గారు రాత్రి 2 గంటలకు ఫోన్ చేస్తే ఒప్పుకోరు కదండి, ప్రొపరేటర్ ఎట్లా ఒప్పుకుంటారు. నేను డెసిషన్ తీసుకునేవాడిని దానికి కావాల్సిన ఇది చూసి, స్ట్రెంగ్త్ స్ట్రెంగ్త్ చూసి రిలీజ్ చేసేవాడిని. అట్లా రమేష్ గారు ఏమన్నా నీకు ఎందుకు రిలీజ్ అవ్వకపోతే నేను క్వశ్చన్ చేయను కదా, ఇప్పుడు రిలీజ్ అవ్వకపోతే నేను క్వశ్చన్ చేస్తాను, ఎందుకు చేస్తావు అట్లా అని నేను మనసులో అనుకున్నాను. అదేదో మీరే హ్యాండిల్ చేసుకోవచ్చు కదా, నాకెందుకు పెడతాను, నేను గెట్అవుట్ చేయొచ్చు కదా అంటాను అనుకునేవాడిని. అంతే అడగలే ఆయన ఆఖరి వరకు అసలు అది ఆ ప్రసక్తే తీసుకురాలేదు. 1 crore ఆపిన రోజులు ఉన్నాయి, 50 lakhs ఆపిన రోజులు ఉన్నాయి, ఇవ్వకుండా డబ్బులు సినిమా రిలీజ్ చేసాము. తర్వాత సేఫ్ గార్డ్ ఏదో తీసుకుంటే తర్వాత కలెక్ట్ చేయటం ఏదో ఒకటి జరిగినాయండి.